తూర్పు గోదావరి జిల్లా పీఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు జన్మదినోత్సవ వేడుకలను పీఠాపురం వైసీపీ శ్రేణులు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేతుల మీదుగా కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు మరియు రొట్టెలను అందజేశారు. స్నేహశీలి మృదు స్వభావి అయిన పెండెం దొరబాబు జన్మదినోత్సవ వేడుకలను ఆసుపత్రిలో జరిపించడం చాలా ఆనందంగా ఉందని వైసీపీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబి మాట్లాడుతూ, పీఠాపురం నియోజకవర్గ ప్రజలకు అన్ని వేళలా తన సహకారాన్ని అందిస్తూ నియోజకవర్గ ప్రజల కోసం ఆహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యే పెండెం దొరబాబు జన్మదిన వేడుకలు ఈ విధంగా జరిపించడం చాలా ఆనందంగా ఉందని, భవిష్యత్తులో పెండెం దొరబాబు మరెన్నో ఉన్నతమైన పదవులు పొందాలని ఆకాంక్షించారు. అలాగే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కరోనా సమయంలో ఆయన చేసిన సేవలు అభినందనీయమన్నారు. అనంతరం వైసీపీ నాయకులు సోరవరపు సురేష్ మాట్లాడుతూ, పీఠాపురం పట్టణంలో అత్యధికంగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత పెండెం దొరబాబుదేనని, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జగ్గయ్య చెరువు మరియు అగ్రహారం ప్రాంతాలలోనూ, ఇప్పుడు ఎమ్మెల్యేగా నియోజకవర్గం మొత్తంలో అన్ని ప్రాంతాల వారికి దాదాపు 4000 పట్టాలు ఇచ్చి పేద ప్రజల ఇంటి కలను తీర్చారన్నారు. అలాగే పీఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేసిన ఎమ్మెల్యేకి ప్రజలందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు బొజ్జా రామయ్య, బొజ్జా దొరబాబు, మర్నీడి రంగబాబు, పెద్దపాటి రమేష్ కుమార్, బాలిపల్లి రాంబాబు, బోనదేవ, సందక శ్యామలరావు, వజ్రపు వీరేష్, ఆగంటి ప్రభాకర్, పచ్చిమల్ల అప్పలరాజు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు విజయ్ శేఖర్ మరియు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అమ్మఒడి పథకం ద్వారా ఈ పండగ టైంలో మొన్న ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో పండగ ముందు వచ్చిందని అందరూ కూడా ఆ రోజున అక్క చెల్లెమ్మలందరూ కూడా ఎంతో సంతోషపడే సందర్భంలో మరలా ఈ రోజున మరొక పండగ అమ్మఒడి పథకం ద్వారా ఈ రోజున రెండో విడతగా 15,000 రూపాయలు ప్రతి పిల్లవాళ్ళు తల్లిదండ్రులకు చేసే కార్యక్రమం ఏదైతే ఉందో నిజంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు వీరి పట్ల నిరంతరం ప్రజల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి కాబట్టి వీరందరికీ కూడా పండగను మళ్ళా ఈ కరోనా మహమ్మారి టైంలో కూడా వారి కష్టాలు పాలు కాకుండా వారి యొక్క పిల్లల చదువుల కోసం ఏదైతే ఈ డబ్బులు ఇస్తున్నారో నిజంగా ఈ పండగ టైంలో వారికి కష్టాల నుంచి బయటపడేదానికి వారందరికీ ఇచ్చే వాతావరణాన్ని దీన్ని కూడా రాజకీయ లబ్ధితోటి ఏదో రకంగా దీన్ని ఆపాలి, ఈ ఎలక్షన్ కోర్టులో పెట్టి ఆపాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా ఈ రోజున వీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పం ఉన్న వ్యక్తి, మంచి ఆలోచన గల ముఖ్యమంత్రి. ఆయన ఏదైనా సరే ప్రజలకు చెయ్యాలి అనుకున్నది రికన్న శుద్ధిగా చేస్తారు కాబట్టి ఏ విధమైన అడ్డంకిలు లేకుండా తెలుగుదేశం పార్టీ కుమ్మక్కలతోటి ఎన్నో రకాల అడ్డు పెట్టినా కూడా ఎలక్షన్ కోడ్ తీసుకొచ్చినా కూడా ఈ రోజున ఇది వస్తుంది అంటే ఇది రెండో విడత కార్యక్రమానికి ఎటువంటి అడ్డు లేని అభ్యంతరం లేని పరిస్థితుల్లో ఈ రోజున ఈ డబ్బులు వేసే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. నిమ్మగడ్డ రమేష్ గారు కూడా ఆలోచించుకోవాల్సింది, తెలుగుదేశం ఇనపకోరలో చిక్కుకున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ గారు ఇప్పటికైనా మీరు తెలుసుకోవాలి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి, మీరు 3 నెలలు రిటైర్ కాబోతా ఉన్నారు, మీ విషాన్నంతా కక్కిసి వెళ్ళారనే విధానం మంచిది కాదని చెప్పి మీరు హెచ్చరిక చేస్తాం.